మనీ లాండరింగ్ కేసులో ప్రియాంక గాంధీపై ఈడీ ఛార్జ్ పిఎంఎల్ఏ కేసులో ఈడీ ఛార్జ్ షీట్లో ప్రియాంక గాంధీ పేరు పెట్టారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా హర్యానాలో భూమిని కొనుగోలు చేశారని ఈడీ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త సిసి ధంపీకి భూమిని విక్రయించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది ఈ కేసుకు సంబంధించి ఇంతకు ముందు షీట్ లో వాద్రా పేరును ధంపీ సన్నిహితుడిగా ఈడీ పేర్కొన్నప్పటికీ ప్రియాంక పేరు ప్రస్తావనకు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం ఓ కేసులో పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారి మనీ లాండరింగ్ విదేశీ మారక ద్రవ్యం నల్లధనం చట్టాల ఉల్లంఘన అధికారిక రహస్యాల చట్టంపై పలు ఏజెన్సీలు విచారిస్తున్నాయి